గోరెంట్ల పట్టణ శివారు ప్రాంతాలలో భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారుల అక్రమాలకు ఆదాయ మార్గంగా మారిందని, తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వాటిలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి ఫ్లాట్లు విక్రయించి దళారులు మోసం చేస్తూ ధనార్జనకు పాల్పడుతున్నారన్నారు. అహుడా అప్రూవల్, పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా ప్లాట్లు వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను నరికి రోడ్డుకు సంబంధించిన భూమిని కూడా ఆక్రమించుకుని లేఅవుట్లు వేస్తున్న అధికారులు చోద్యం చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేయాలంటే ముందుగా వ్యవసాయ ఇతర భూమిగా మార్చుకోవాలి. ఇలా మార్చుకోవాలంటే సంబంధిత అధికారులతో అనుమతులు తీసుకుని చలానాలు చెల్లించాల్సి ఉంటుంది. గోరెంట్ల పరిసర ప్రాంతాలలో అనుమతులు తీసుకుని వేసిన లేఅవుట్లు ఒకటి రెండు తప్ప ఇంతవరకు ఏ ఒక్కదానికి అప్రూవల్ లేవు. అంతేకాక చెరువులోని మట్టిని, ఇటుక బట్టీలను లేఅవుట్లకు ఇష్టానుసారంగా జేసీబీలు, ట్రాక్టర్లతో మట్టి తోలి చదును చేసి ప్రజలు భారీగా మోసం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. రియల్టర్లు, దళారులు అమాయక ప్రజలను మోసం చేసి లక్షలకు లక్షలు గడిస్తున్నారు. అమాయక ప్రజలు మాత్రం ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే సమయంలో పడరాని పాటలు పడుతూ ఇబ్బందులకు లోనవుతున్నారు. వీటిపై పైస్థాయి అధికారులు దృష్టి సారించి అనుమతులు లేని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.